నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ తన యొక్క నామినేషన్ వేయడం జరిగింది సో ఈ యొక్క ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఆ స్పీకర్గా వ్యవహరించడానికి తన యొక్క నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు సాయంత్రం వరకు గడువు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే స్పీకర్కి సంబంధించి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అంది అధికారంలోకి వచ్చింది సో కాంగ్రెస్ పార్టీకి అధిక సంఖ్యలో బలం ఉండడంతో కొత్త స్పీకర్ ఎన్నిక అనేది ఏకీగ్రీమైనట్టుగా తెలుస్తుంది దీనికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ యొక్క స్పీకర్ ఎన్నికలో కొంత సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎటువంటి పోటీ లేకుండా ప్రస్తుతం గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ స్పీకర్గా నామినేషన్ వేయడం జరిగిందో ఆయనకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఏదైతే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది వీరితో పాటు ఎంఐఎంకి సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మరికొంతమంది నేతలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి సో రేపు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం తర్వాత మళ్ళీ ఒక మరుసటి రోజు ఉదయం ఏదైతే పదిహేనవ తారీఖు ఈ నెల పదిహేనవ తారీఖు ఉభయ సభలు ఏదైతే అసెంబ్లీ అదేవిధంగా మండలి ఈ రెండు ఓ సభలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఆ తర్వాత పదహారవ తారీఖు మండలి మండలి అదేవిధంగా అసెంబ్లీ ఈ రెండు సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది ధన్యవాద ప్రసంగం ఉందని చెప్పేసి తెలియబోతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ శాసనసభ సమావేశాలు ఈ నెల అంటే రేపు ఈ నెల పద్నాలుగు అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది సో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం రేపు కాబోతుంది సో మరొకరు ఎవరు పోటీకి ఉండబోతుందో గడం ప్రసాద్ కుమార్ యొక్క ఎన్నిక ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ కార్యక్రమానికి సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఏదైతే స్పీకర్కి సంబంధించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి కొంత మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు రావడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు దుద్దిర్ల బాబు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే కూనం సాంబశివరావు అదే విధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల సామెలైన తుంగతూర్తికి సంబంధించి ఎమ్మెల్యే మందుల సామెలు హాజరయ్యారు సో వీరందరూ కూడా ఈ యొక్క స్పీకర్ కు సంబంధించిన ఏదైతే నామినేషన్ ప్రక్రియ కార్యక్రమాల్లో ఏకగ్రీవం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తా ఉంది